హలో సాఫిత్రక సత్తిగారు ఇప్పుడే సిద్దిపేట జిల్లా కుకునూరుకు వచ్చిండు తాజా సమాచారం కొరకు. నేను ఏడుదోలుతు నువ్వు ఏడుకోయినవురా? కుకునూరు ఎందుకు పోయిను? మరి అక్కనే చూసినట్టయితే ప్రభాకర్ రెడ్డి శిరీష మరణాల మీద తాజా పరిణామాల మీద ఇన్వెస్టిగేషన్ చేసి వచ్చిన. అవునా? నువ్వేం ఇన్వెస్టిగేషన్ చేసి వచ్చినవురా? రాజీవ్ శ్రవణ్ శిరీష కుకునూరు ఎస్ఐని గల్వనికి పోయేటప్పుడు రోడ్ పక్క పోయింటే ఏమన్నా వరేసుకుంట్రా అంట అని మొత్తం తిరిగి చూసినా. ఇదేం ఇన్వెస్టిగేషన్ రా? రోడ్ పక్క కార్లు ఎందుకు ఆగుతారు? వాళ్ళు ఏం బారేసుకుంటారా? నువ్వు చూసినావు? వీళ్ళందరూ కూడా కార్లు పోతున్నప్పుడు కుక్క అడ్డం వచ్చిందంట. కుక్క అడ్డం రాగానే బిరగ్ కొట్టంగానే వాళ్ళకు దూఫ్ అయింది. దూఫ్ అయినప్పుడు చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయని చూస్తే బార్ ఉన్నదంట. బార్లకు పోయి ఒక నీళ్ళ బాటిల్ ఇంటే ఆ నీళ్ళ బాటిల్తో పాటు మందు కూడా ఫ్రీగా ఇచ్చిందట. ఆ మందు కీస కూడా ఆడ ఖాళీది పడున్నది. ఆ తర్వాత ఎస్ఐని కలవనిక్కి పోయిండ్రు. మరి ఆడ ఏం జరిగింది? జరంతా గడ్బిడైందట కదా, నిజమేనారా? అయితే పట్నంకెళ్ళి వస్తున్నారు చుట్టాలని చెప్పేసి ఎస్ఐ స్పెషల్ గా కానిస్టేబుల్ కు చెప్పి కిలో కోడి చికెన్ తెప్పించి కమ్మ వండిపించిందంట. కమ్మ కావడంతో కిలో కోడి చికెన్ ఎవరికి సరిపోక కొట్లాట అయినట్టు ఆడ బొక్కలు చూస్తే నాకు ఎరకైంది సాఫిత్రక్క. ఏహే, కోడికూర బొక్కల కోసం కాదట్రా, ఎస్ఐ ఇంట్లో లొల్లైందట కదా, నిజమేనా? అయితే ఆ సమయంలో ఇద్దరు దోస్తులకు సిగరెట్ దూఫ్ అయింది. ఆనల తరుచుకుంటా సిగరెట్ తాగనికి బయటకు వచ్చిండ్రు. ఆ సమయంలో ఇద్దరే ఉన్నారు ఎస్ఐ శిరీష చాలా సేఫ్ ఉన్నట్టు మనకు తెలిసింది. ఏ ఆనల సిగరెట్ తాగిండ్రా అనేది కాదు ముచ్చట, ఎస్ఐ ఇంట్లోకించి అరుపులు వినిపిస్తున్నాయట, నిజమేనా అది? అయితే అదే సమయంలో శిరీషకు జిల్లా పొరుగు కార్ కోచ్ కనిపించటంతో గట్టి గట్టిగా ఒలరినట్టు పక్కింటోళ్ల సమాచారం ఉన్నది. పురుగు కనిపిస్తే గంత గట్టి కొడతారా? ఏమో నాకేదో డౌట్ కొడుతుంది కానీ పక్కింటోళ్ళ అరుపులు విన్నారట్నా? అదే టైంలో జోరుగా ఆనవాడుకు మళ్ళీ ఇంకొకరికి జనం అందరు కూడా టీవీ సీరియల్ చూసుకోమలా, అది టీవీల సఫడా మనుషుల సఫడా కూడా ఎరకవట్టలేని పరిస్థితి సమాచారం. మరి పట్నంలో శిరీష ఇంటికాడ ఏమన్నా ఇన్వెస్టిగేషన్ చేసినవారా నువ్వు? అయితే శిరీష అపాయింట్మెంట్ మెట్లెక్కి ఇంట్లోకి పోయిందా లేకుంటే గోడ మీదకి ఎక్కి కిటికీలకి వెళ్ళి ఇంట్లోకి దుంకిందా అనేది ఫరిష్కి వాటి చూసినాక. ఆపు నువ్వు నీ రిపోర్టింగ్. ముఖానికి పౌడర్ వేసుకుంది, గోర్ల పెంట్ పెట్టుకుందని ఇవన్నీ చెప్పేటట్టున్నావు కదా, అసలు ముచ్చట చెప్పు. అయితే ఆ తర్వాత జూబ్లీ విల్స్ బంజల్ రాయల్స్ పోలీస్ స్టేషన్ ల చుట్టూ 4-5 సుట్లు తిరిగే వరకు నాకు చాలా దూఫ్ అయింది. చెంపే నీళ్ళు తాగిన. పట్నం పోలీసు వాళ్ళకి ఏం తెలుస్తుందిరా, కుకునూరు 100 కిలోమీటర్ల దూరం ఉంది, ఆదినికి ఏం సంబంధం వాళ్ళకు? ఎందుకు పట్నంలోకి వెళ్ళి 100 కిలోమీటర్ల దూరం ఎస్ఐ తానికి పంచాన్ తెంపమని పోయినప్పుడు ఇక్కడ వాళ్ళకి ఎందుకు తెలివారి? తెలుస్తుంది, సంబంధం ఉంటుంది. కాసేపు పోలీసుల దగ్గర నీకేం దొరుకుతుందని పోయినవురా? చచ్చిపోయింది పోలీస్ కాబట్టి. అయితే ఇన్వెస్టిగేషన్ లా ఎటువంటి మేల్కలు వంకలు అనుసరించిందనే విషయం తెలుసుకున్నాక. ఏం భయమ్మప్పు, సరేగాని సత్తి, శిరీష ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి సార్ ఎట్లా చచ్చిపోయినరట, జర అదన్నా చెప్పురా. ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల ఇద్దరు చచ్చిపోయింది. అదే, ఎందుకు చచ్చిపోయినరు, ఏందా పరిణామాలు అది చెప్పు. గదే గదా, అద్దమనాత్రి పరిణామాలే దానికి కారణం. ఇంకెక్కువ సమాచారం కావాలంటే సిపి మహేందర్ రెడ్డి సార్ మైకులో చెప్తాడు. ఈ నువ్వు నీ బొంద, ఇదో రిపోర్టింగ్ ఆరా, ఇన్వెస్టిగేషన్ అట్టగ్గిదేనా? ఇదంతా నీకు ఎవరు చెప్పమని చెప్పారు? ఫాస్బుక్ వాట్సాప్ లలో ఇప్పుడు సిరీస్ ఎట్లా చచ్చిపోయింది అన్నదే ట్రెండ్ నడుస్తున్నది. అది కాదు సత్తి, నీకేం చెప్పినా ఆనలు పడుతున్నాయి కదా, ఎప్పుడు ఇత్తనాలు వేసుకోవాలి అవన్నీ తెలుసుకొని రమ్మన్నా కదా, మరి నువ్వేం చేస్తున్నావురా? ఇదే సమాచారం, ఇది తెలుసుకుంటేనే పెద్ద ఇలేకరి, తెలుసుకోకుంటే ఇలేకరే కాదు. అందుకోసానికే తెలుసుకొని జనాలందరికి చెప్పేసిన, జనాలకు కూడా ఇదే రిపోర్టింగ్ ఇస్తాం. ఏంది ఇలేకర్ అంటే జనంకి ఏది ఇష్టమో అది చూపెడతామా? నీ ముఖం ఏది అవసరమో అది చూపెడతాం, అది తెలుసుకో ముందుగా నువ్వు. అబ్బా అది ఎట్లయింది ఇది ఎట్లయింది అంటా నువ్వు ఎట్లా అడుగుతున్నావా? జనం అందరు కూడా గట్టనే అడుగుతున్నారు, చెవులు ఒకరించుకొని వింటున్నారు, అవే చూస్తున్నారు టీవీల. సరే సరే పోన్, ఆనలు ఎప్పుడొస్తాయట? అవి ఎప్పుడొస్తాయో చెప్తే ఇత్తనాలు వేసుకోవాలి, పంట ఏం వేయాలి, పెట్టుబడి ఇట్లా పెట్టుకోవాలి అని ఆలోచన చేస్తారు కదా. నిన్న మొన్నటి సంది మనం ఆనార్తలు వేసినాము, గవ్వెవరన్నా అడుగుతున్నారా? అక్క శిరీష చచ్చిపోగానే సత్తి శిరీష ఎట్లా చచ్చిపోయింది, ప్రభాకర్ రెడ్డి ఆయన అంతకు ఆయనే చచ్చిపోయిందా, ఎవరన్నా చంపిండ్రా అంత అని అడగవాటే. జనానికి గివ్వే ఇస్తాం అక్క. అయినా ఇలేకర్ అంటే రిపోర్టింగ్ చేయాలి కానీ నువ్వేంద్రా పోలీసు వాళ్ళ లెక్క ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావు. ఇదే తాజా ఇలేకర్ రిపోర్టింగ్, ఇది చూసే పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేయాలంటా అని తెలుసుకుంటారు. అబ్బా సాల్తి చెప్పిన వచ్చి.